యేసు క్రీస్తు నామంన శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. లూకా 10వ అధ్యాయము 38వ వచనము నుండి, మార్తా అను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. యేసు పాదముల యొద్ద మరియా కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేక పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రభువునకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర మార్త కూర్చుని ఆయన బోధ వినుచుండెను. యేసుక్రీస్తు పాదముల దగ్గర మనం వచ్చినప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదము మన యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపపడి ఆయన యొద్ద మనము క్షమాపణ వేడుకొని మన పాప బంధముల్లో నుంచి విడుదల పొంది మనము రక్షింపబడేదము. రెండవ ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు మనిష్య కుమారుడుగా ఈ లోకంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన అవతరించిన దేవుని కుమారుడు. ఆయన పాదముల దగ్గర మనం వచ్చినప్పుడు మనకు స్వస్థత పొందగలము. మార్క్ 1వ అధ్యాయము 40-41లో ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అతనితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరా సహోదరి, ఈరోజు కూడా ఆయన పాదముల దగ్గర వచ్చి దీనమైన మనస్సుతో, ప్రభువా నన్ను స్వస్థపరచుము అని కన్నీటితో మనము ప్రభువును వేడుకొన్నప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడు. ఆయనను మనము విశ్వసించిన ఎడల ఆయన మహిమను చూచెదము. చాలామంది అనుకుంటారు, అయ్యో ఇది చాలా భయంకరమైన వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, దీనికి ఏ మందు లేదు, ఏ కార్యము స్వస్థపరచలేదు, ఈ వ్యాధి వస్తే అంతే, ఇది మరణమునకు దారితీస్తుంది, ఈ విధంగా మనలో మనము వ్యాధులను చూచి భయపడిపోతున్నాము. కానీ మార్క్ 5వ అధ్యాయము 22-23లో దేవుని వాక్యంలో చెప్పబడింది, సమాజపు మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల పైన బడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనెను. దేవునికి స్తోత్రం. నీవు వచ్చి ఆమె పైన చేతులుంచునప్పుడు నా కుమార్తె స్వస్థత నొందుతుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క మాటలకు ఆయన ఒప్పుకొని ఆయనతో పాటు వెళుతున్నాడు. అంతలోపల ఆయన పనివారు పరిగెత్తి వచ్చారన్నమాట. ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క పనివారు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకా ఆయన ప్రభువును తీసుకొని రావడానికి ఏమీ అవసరం లేదు అని. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. బీ నాట్ అఫ్రెయిడ్, ఓన్లీ బిలీవ్. నా ప్రియమైన సహోదరా సహోదరి, ఆయన ఆ ఇంటిలో ప్రవేశించి ఆ బిడ్డ యొక్క చేతిని పట్టుకొని తలితాకుమి అని చెప్పెను. చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఆ బిడ్డ వెంటనే లేచి నడిచింది. ఆమెకు 12 సంవత్సరములు వయసు అని వాక్యములో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరా సహోదరి, ఈ అద్భుతము జరగడానికి ఏమిటి కారణము? ఆ బిడ్డ యొక్క తండ్రి యేసుక్రీస్తు పాదముల పైన పడి వేడుకొన్నాడు, నా బిడ్డను స్వస్థపరచుము, చావ సిద్ధమై ఉన్నది.
ఏమి వ్యాధి మనకు చెప్పబడలేదు, కానీ మరణము ఆ బిడ్డను సమీపించింది, మరణము కూడా వచ్చేసింది అన్నమాట. అంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి ఆ బిడ్డ చేయి పట్టుకొని లేపినాడు. వెంటనే ఆమె జీవమును పొంది లేచిందని వాక్యములో చదువుతున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు మన కొరకు, మన యొక్క బలహీనతలు, మన వ్యాధులు, మన యొక్క మరణమును కూడా ఆయన మోసి ఆ యొక్క సమస్త బంధములో నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన మేకుల చేత గుచ్చబడిన పాదములు, మేకుల చేత గుచ్చబడిన కరములు, ఆ పాదముల పైన మనము పడి కన్నీటితో వేడుకున్నప్పుడు ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు, మనల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకంలో ఆయన పాదముల వంటి స్థలము మనకు లేదు. ఎక్కడ మనకు కావలసినంత ఆయన పాదముల పైన పడి కన్నీటితో ఆయన దగ్గర మనం వేడుకోవాలి. ఆయన గాయములను మనము ముద్దు పెట్టుకోవాలి. నా కొరకు నువ్వు గాయపడినావు ప్రభువా, నా కొరకు నువ్వు ఈ వేదనను అనుభవించినావు, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము విశ్వాసముతో ఈ కార్యమును చేయాలి. ఆయన పాదములలో మనకు స్వస్థత ఉన్నది అని మనము తెలుసుకోవాలి. రెండవదిగా, ఆయన పాదములు సత్యమును మనకు బోధించు స్థలము. లూకా 10:39, మార్తాకు మరియ అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను, ఆయన మాటలను వినుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వార్త మన హృదయంలో ప్రవేశించినప్పుడు సమస్త చీకటిని పారద్రోలి వెలుతురును ప్రకాశింపచేసే వార్త. యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన శిష్యులను గురించి ప్రభు ఏం చెప్పాడు? యోహాను 15:3, నేను మీతో చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు. రోమీలకు రాసిన 12:2, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని యొక్క వాక్యము మనల్ని పవిత్రపరిచే వాక్యము. మన యొక్క మనస్సు మార్చి మనల్ని నూతన సృష్టిగా మార్చే వాక్యము దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ వాక్యమును మనం ఎంతగా ప్రేమించి ఎంతగా చదివి ధ్యానిస్తామో, పాపములో నుంచి చీకటిలో నుంచి మనము విడుదల చేయబడదాము. 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొంటిని. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము. మన యొక్క మనస్సులో నుండి, మన యొక్క జీవితంలో నుంచి తీసివేయలేని కార్యములు ఎన్నో ఉన్నాయి మన సొంత శక్తితో, కానీ దేవుని వాక్యము రెండంచులు వాడిగల ఖడ్గము వలె వచ్చి ఆ కార్యములన్నింటినీ కోసి తీసి పారేస్తుంది. దేవునికి స్తోత్రం. గొప్ప విడుదలను మనము పొందెదము. దేవుని వాక్యము మనల్ని స్వస్థపరచు వాక్యము. 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగిన వాక్యము. ఆ వార్త మాత్రము చాలు మనల్ని
స్వస్థపరచడానికి. మత్తయి 8:8లో శతాధిపతి వచ్చి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంతమాత్రము కాదు, మత్తయి 8:17లో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. 119:130, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 119:92, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉందును. మనకు విశ్వాసమునిచ్చు వాక్యము. రోమీలకు రాసిన పత్రిక 10:17, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. 1 యోహాను 2:14, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యమును మనము ప్రేమించదము, చదివేదము, ధ్యానించదము, దేవుని వాక్యమును మన బిడలకు బోధించదము, మన కుటుంబ ప్రార్థనలో దేవుని వాక్యముతో మనం చదివి ప్రార్థించదము. ఈ విధముగా ఎంతగా మనము దేవుని వాక్యమును మన జీవితంలో ముఖ్యత్వం ఇస్తున్నామో, అంతగా దేవుని యొక్క శక్తి దిగి ఎన్ని ఆశీర్వాదములనిచ్చి మన యొక్క శరీరమును, మన ఆత్మను, మన మనస్సును స్వస్థపరచి బలపరచు వాక్యము, మనకు విడుదల ఇచ్చు వాక్యము, జయమునిచ్చు వాక్యము. మనము ప్రార్థించదము. మా ప్రియమైన యేసుప్రభువ, మీ పాదముల దగ్గర వచ్చినప్పుడు మాకెన్ని ఆశీర్వాదములు ఇవ్వడానికి మీరు సిద్ధముగా ఉన్నారు. మీ పాదముల దగ్గర వచ్చి మీ వాక్యమును ప్రేమించి, మీ వాక్యమును చదివి, మీ బోధను విని, ప్రభువా మేము మారు మనస్సు పొంది దేవుని బిడ్డలుగా మారునట్లు కృప చేయండి. మీ వాక్యము మమ్మల్ని శుద్ధీకరించు వాక్యము, మమ్మల్ని బలపరచు వాక్యము, విడుదల చేయు వాక్యము, సాతాను క్రియలను మా జీవితంలో నుండి లయము చేసే వాక్యము, చీకటిని తీసివేసి వెలుగును ప్రకాశింపజేసే వాక్యము. యేసయ్యా, మీ వాక్యము మా హృదయములో మేము భద్రపరచుకొని ఈ ఆశీర్వాదములన్నింటినీ మేము పొందునట్లు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.